ధైర్యవంతుడివే ఒక్క నిమిషం కూర్చో ఇప్పుడే డ్రెస్ చేసుకొస్తాను అమ్మయ్యా ఇప్పటి వరకు మంచిగానే ఉన్నది ఊస్తే నమ్మ కడుపు మాడా సారీ లేట్ అయిందా లేదు నా డ్రెస్ బాగుందా నచ్చాల్సింది నాకు కాదు నిన్ను కట్టుకోబోయేవాడికి నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కావచ్చుగా కలగంటున్నావా కల కాదు నువ్వంటే నాకు ఇష్టం రాజా అందుకేనా కార్మికుల సమస్యను పిలిచి వయ్యారాలు వడ్డించాలని చూస్తున్నావు నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే నిజంగానే ఆ కార్మికులను పనిలోంచి తీసేస్తాను అప్పుడు జరిగేది మూడు మళ్ళ పెళ్లి కాదు నాలుగు తన్నుల పెళ్లి అగో ఏంటి ఆడది కోరుకుంటే అలుసైపోతుందన్న సామెతని నిజం చేద్దామనా నా కూతుర్ని విదిలించుకుని వెళ్ళిపోతావు ఓహో తమరు పైనే ఉన్నారా డ్రెస్ సెలెక్ట్ చేసి పంపారా బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ఆడపిల్లల తండ్రిని చూశాను గాని కన్న కూతుర్ని మగాళ్ల పైకి తోలే బ్రోకర్ వెధవని నిన్నే చూశాను శబాష్కరు నా ఎంట్రీ లేకుండానే సూపర్ ఫినిషింగ్ ఇచ్చినావు ఓయ్ పోరి గురుడు చెప్పిన మాటలు గొంతు కడ్డం పడుంటాయి సరి పాని లాగించు దీపోతుంది చలో గురు చలో రాదా భాయి అయితే మనం ఓడిపోయినట్లేనమ్మా నీ కొడుకు గుండెల మీద కొట్టాలని చూసి ఓడిపోయాను అంకుల్ ఇది నో స్మోకింగ్ జోన్ ఇక్కడ సిగరెట్ తాగకూడదు ఆ రూల్స్ అన్ని ఫ్యాక్టరీల వర్కర్స్ కి యజమాని కాదు వర్కర్స్ లేకపోతే యజమాని ఎక్కడ ఉంటాడు ముందు సిగరెట్ ఆర్పే అంటించింది ఆర్పటానికి కాదు ఈ ఫ్యాక్టరీ డైరెక్టర్ని నిన్నే కొడతావా నా పవర్ ఏమిటు 5 నిమిషాల్లో చూపిస్తాను రా ఏమిటిది నన్నేం చేయమంటారు బాబు నేను మీలాంటి వర్కర్నే యజమాన్ని కొట్టినందుకు ఎండి గారు లాకౌట్ ప్రకటించారు కావాలనే కాలనీలో కరెంట్ ఏమిటయా రేపు నీళ్లు కూడా బంద్ చేస్తారట అసలు ఇదంతా ఇదిగో ఈ రాజాబాబు వల్లే వచ్చింది రాజాబాబు ఏం చేశాడయ్యా తనేమో లాకౌట్ చేయమని చెప్పాడా నోటితో చెప్పలేదు చేతితో చెప్పాడు ఓనర్ని పట్టుకుని కొట్టే ఊరుకుంటాడా రే ఆడి కాలనీకి ఎందుకు వచ్చాడో చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది తప్ప మీరు అర్థం చేసుకోలేదు ఆడిప్పటికైనా ఆడి బాబుకే మేలు చేస్తాడరా సంధి ఫెయిల్ అయితే కదా యుద్ధం ఎప్పుడో తెలిసేది నేను చక్రపాణి గారి అడ్వైజర్ని నాతో చెప్పండి ఓహో ఫ్యాక్టరీ లాకౌట్ చేయమని దిక్కుమాలిన సలహా ఇచ్చిన అడ్వైజర్ నువ్వేనా గత్యంతరం లేక యాజమాన్యం ఆ నిర్ణయం తీసుకుంది గత్యంతరం లేక ఏ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందా కార్మికులు సమ్మె చేస్తున్నారా కార్మికుల్లో గ్రూపులు ఏర్పడి కొట్టుకుంటున్నారా ఏం జరిగిందని లాకౌట్ ప్రకటించారు చైర్మన్ గారి మీద మర్డర్ కేసు పెట్టావు నువ్వు దానికి లాకౌట్ కి సంబంధం ఏంటి కంపెనీ డైరెక్టర్ గిరి మీద హత్యా ప్రయత్నం చేశావు నువ్వు ఇప్పుడు ఏ ధైర్యంతో ఫ్యాక్టరీ తలుపులు తెరవమంటావు అదే మీ భయం అయితే ఫ్యాక్టరీలో ఏ గొడవ జరగదని మా కార్మికులందరి తరఫున లిఖితపూర్వకంగా నేను హామీ ఇస్తాను హామీ ఇచ్చినా నేను లాకౌట్ ఎత్తిపోయాను ఎందుకని నా మీద కోర్టు కేసు నడుస్తోంది అది రుజువై నాకు శిక్ష పడితే
నా తరఫున ఫ్యాక్టరీ నడపడానికి నాకు వారసులు లేరు. ఫ్యాక్టరీని కార్మికులు నడుపుకుంటారు, వాళ్ళని వాటాదారులు చేయండి. అందుకు నేను ఒప్పుకోను. ఏది ఒప్పుకోకపోతే ఫ్యాక్టరీని నమ్ముకున్న మా కార్మికులు ఏమైపోవాలి బాబు? సరే, నీకోసం ఒక కండిషన్ మీద లాకౌట్ ఎత్తేస్తాను. నన్ను వదిలి వెళ్ళిపోయిన నా కొడుకు మళ్ళీ నా ఇంటి పేరుతో తిరిగి వచ్చి చైర్మన్ గా నా కుర్చీలో కూర్చోవాలి. ఈ కండిషన్ కి ఇష్టపడితే వెళ్ళి ఫ్యాక్టరీ తలుపులు ఓపెన్ చేసుకోవచ్చు. 1000 మంది కార్మికుల ఆకలి ముఖ్యమో, నీ ఒక్కడి పంతం ముఖ్యమో తేల్చుకో. ఇది నీ కొడుకు.